TGCGTA डायरी कैलेंडर आविष्करण TGCGTA डायरी कैलेंडर गुरुवार वुमेन्स कॉलेज प्रिंसिपल घनश्याम हिंदी कलाशाला प्रिंसिपल चंद्रशेखर संयुक्त आविष्करिंचारु डायरी कैलेंडर दिक्सूची वले मार्गदर्शि पनचेस्तायन्नारु उद्योगुलकु कैलेंडर डायरी अवसरमन्नारु कैलेंडर डायरी मुद्रिंचडं अभिनंदनीयमन्नारु నూతన క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఎన్జీ కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్ గారు మరియు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఘనశ్యామ్ గారి ఆధ్వర్యంలో ఈ డైరీని ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ డైరీలో లెక్చర్కు సంబంధించినటువంటి అన్ని రకాల జీవోలు పొందుపరచడం జరిగింది. అలాగే రెడీ డెకనర్గా ఇది ఈ డైరీ ఉపయోగపడుతుంది. వేరే జీవులకు అన్ని చోట్ల వెతకకుండా అన్నిటినీ దీంట్లో క్రోడీకరించి అందుబాటులోకి తెచ్చినందుకు రాష్ట్ర నాయకత్వ ప్రెసిడెంట్ సంజీవ గారికి మరియు జనరల్ సెక్రటరీ సురేందర్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మన నల్గొండ జిల్లాలో ఉన్న అన్ని కళాశాలల అధ్యాపకులు, నల్గొండ జిల్లా సంఘం ప్రెసిడెంట్ గారు నాగుల వేణు గారు, అలాగే యూనివర్సిటీ కోఆర్డినేటర్ స్వామి గారు, వైస్ ప్రెసిడెంట్ వల్లస్వామి గారు, మిగతా సభ్యులు అందరూ కలిసి ఈరోజు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ డైరీ ఆవిష్కరణ చేయడం జరిగింది. మునుముందు కూడా అధ్యాపకుల సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా మేము నాయకత్వం పనిచేస్తుందని తెలియజేస్తానికి సంతోషిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర నాయకత్వానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణ జీసీజీటీఏ సంఘం డైరీని జిల్లాలో ఓపెనింగ్ కార్యక్రమానికి పిలిచినటువంటి మన జిల్లా బాడీ నాగుల వేణు గారు ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ రాజారాం గారు, జిల్లా వివిధ యూనిట్ నుంచి వచ్చినటువంటి అందరి ప్రాథమిక సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డైరీ యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. అనేకమైనటువంటి విషయాలు జీవోలు ఇందులో క్రోడీకరించబడ్డాయి. ప్రతి ప్రాథమిక సభ్యులకి ఈ డైరీ చాలా ఎంతో అవసరంగా ఉంటుంది. అదేవిధంగా మరి జిల్లా నాయకత్వం మరి రాష్ట్ర నాయకత్వం సూచించేటువంటి మార్గదర్శనంలో ప్రతి ప్రాథమిక సభ్యుడు ఆ కళాశాలలో జరిగే వివిధ అడ్మినిస్ట్రేటివ్ మరియు అకాడమిక్ విషయాల్లో వారి వారి సహకారాన్ని అందజేస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 135 కళాశాలలో మరి ఈ సంఘం చాలా బలీయంగా ఉంది. అదేవిధంగా అన్ని కళాశాలల ప్రిన్సిపాల్స్ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ మరి విద్యార్థి సంక్షేమ కార్యక్రమాలను, అదేవిధంగా ప్రాథమిక సభ్యుల సంక్షేమ కార్యక్రమాలను కూడా పట్టించుకుంటూ ఇటు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు కృషి చేస్తూ ఉన్నారు. ఈ డైరీ ఓపెనింగ్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నేను కూడా ఒక ప్రాథమిక సభ్యుడినే. మన డైరీ క్యాలెండర్ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ ప్రిన్సిపల్ గారికి మరియు ప్రాథమిక సభ్యులందరూ కూడా నా యొక్క నమస్కారాలు. వాస్తవంగా మనం ఏ విధంగా అయితే ఈ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తున్నామో అదేవిధంగా మన రాష్ట్రంలోని ప్రాథమిక సభ్యుల సమస్యలకై పోరాడాలి. ప్రత్యేకంగా ప్రాథమిక సభ్యులు మనకి ఒక పూర్తి రక్షణతోటి, ప్రాథమిక సభ్యులు ఒక పూర్తి భరోసాతోటి కాలేజీలో పనిచేసే వాతావరణాన్ని కల్పించే విధంగా రాష్ట్ర నాయకత్వం పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి యొక్క జిల్లా నాయకత్వం, జిల్లా అధ్యక్షులు వేణు గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారాం గారికి, ఇతర ప్రాథమిక సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 7000 మంది మహిళా డిగ్రీ కళాశాలలో రాజారాం జీసీజీటీఏ యొక్క 2022 డైరీని మరి క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ గారు చంద్రశేఖర్ గారు, మరి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గారు ఘనశ్యామ్ గారు, ఇతర అధ్యాపక మిత్రులందరూ కూడా హాజరు కావడం జరిగింది. వారందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మరి జీసీజీటీఏ భవిష్యత్తులో అనేక సమస్యలు పరిష్కరించడానికి ఎల్లవేళలా ముందు ఉంటుందని తెలియజేస్తూ మరి జిల్లా శాఖ జీసీజీటీఏ సెక్రటరీ గారు రాజారాం గారు, వైస్ ప్రెసిడెంట్ బాలస్వామి గారు, యూనివర్సిటీ కోఆర్డినేటర్ స్వామి గారు, వీరందరూ కూడా కలిసికట్టుగా జీసీజీటీఏ సభ్యుల యొక్క ప్రాథమిక సభ్యుల యొక్క సమస్యల మీద అలపెరిగని పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ మరి రాష్ట్ర కమిటీ చేసే
अन्नी रकाल प्रयत्नालकु वाळ्ळु चेसे पोराटालकु నల్గొండ జిల్లా తరపున వారికి సంపూర్ణ సహకారం ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నాను। ఈ కార్యక్రమంలో టీజీసీజీటీఏ జిల్లా అధ్యక్షులు నాగుల వేణు, ప్రధాన కార్యదర్శి సుంకరి రాజారాం, బాలస్వామి, అనిత స్వామి, వెంకటకృష్ణ, టీడీబీసీఎల్ఏ రాష్ట్ర అధ్యక్షుడు పి నందకుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాల శ్రీనివాసు, ఎస్ యాదగిరి, రేఖ వెంకటేశ్వర్లు, జి యాదగిరి, ఆర్ నరేష్, అపర్ణ మేడం, బిఎస్ఎస్పి రాజశేఖర్, మూల నవీన్ తదితరులు పాల్గొన్నారు।